కర్ణాటక రాజకీయం తెలంగాణకు మారింది. మూడు బస్సుల్లో కర్ణాటక ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాయి కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు. వీరందరికీ రెండు ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. కొందరు తాజ్ కృష్ణ హోటల్, మరికొందరు నాటెల్ హోటల్స్ లో ఉన్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప సర్కార్ బల నిరూపణకు సిద్ధపడే వరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే వారిని కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలించాయి. ముందుగా కేరళలోని కొచ్చిన్కు తరలించాలని అంతా భావించినప్పటికీ తర్వాత సీన్ హైదరాబాద్కు మారింది. మూడు ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సుల్లో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను సిటీకి తరలించారు. ఇప్పటికే కర్ణాటక పిసిసి చీఫ్ పరమేశ్వర్ హైదరాబాద్కు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేల ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. వారు బస చేసిన తాజ్ కృష్ణ హోటల్ దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరి కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎంతకాలం ఉంటారన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. త్వరలోనే బల నిరూపణ చేస్తారని యడ్యూరప్ప ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమం జరగవచ్చునని భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు వీరందరినీ ఇక్కడే ఉంచుతారా లేక మరో చోటుకి తరలిస్తారా అన్నది తేలాల్సి ఉంది. తాజ్ కృష్ణలో కొందరు కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అక్కడి నుంచి అందిస్తారు. చారి, ఓవర్ టు యు. తాజ్ కృష్ణలో ఉన్నాం. తాజ్ కృష్ణకి మరొక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాహనం కూడా ఇక్కడికి చేరుకుంది. ఇందులో సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఉంటారని మనకు సమాచారం అందుతుంది. మొదటి దఫాగా తాజ్ కృష్ణకి ఇప్పటికే 45 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 45 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా చూస్తున్నారు. లోపల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కూడా లోపల ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాహనంలో మొత్తం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఈ వాహనంలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికే తాజ్ కృష్ణకి కొంతమంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఎమ్మెల్యేలు అందరూ తాజ్ కృష్ణకి చేరుకున్నారు. మొదట వచ్చినటువంటి వాహనము రెండు కేంద్రాల్లో రెండు హోటళ్లలో ఏర్పాట్లు చేయాలనుకున్నారు. దీంట్లో భాగంగానే తాజ్ కృష్ణలో ఏర్పాటు చేశారు. మొదట రెండు హోటల్లో బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రెండు హోటల్లో ఇబ్బంది ఉంటుంది అనేది పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే రెండు హోటల్లో బస చేయడం కంటే ఇద్దరికి రెండు బస్సులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ తాజ్ కృష్ణకే తీసుకొచ్చారు. ప్రస్తుతం తాజ్ కృష్ణకి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలని మనం చూస్తున్నాం. తాజ్ కృష్ణలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించేందుకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సార్ ఎంతమంది ఉన్నారు సార్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి బస్సులో మాత్రం అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలమే ఉన్నామని చెప్తున్నారు. మరికొంతమంది సార్ జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆల్ ఎమ్మెల్యే ఆర్ దేర్. జేడీఎస్ టోటల్ ఎంత మంది సార్? ఎస్ సార్, హౌ మెనీ ఎమ్మెల్యే సార్? 117. 117 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తాజ్ కృష్ణ సార్ సార్ ఎంత ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు సార్? హౌ మెనీ మెంబర్స్ ఎమ్మెల్యే? 76 మెంబర్స్ ఇక్కడికి చేరుకున్నట్టు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రస్తుతానికి తను చెప్పినటువంటి సంఖ్య ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సరే ఎంతమంది సార్ ఎమ్మెల్యేస్?
తాజ్ కృష్ణాకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 76 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో ఏర్పాట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులంతా ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రస్తుతం పిసిసి ఉత్తమ్ గారు ఎంతమంది ఉన్నారు సార్? తెలుసు అంటే జేడిఎస్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుస్తుంది మీకే తెలుసు. కొసేపరకు అంటే మీ ఇప్పటివరకు ఎంతమందికి ఏర్పాట్లు చేశారు? సరే మీరు చూస్తున్నారు కదా, నేను అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలించాలి. అంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఇక్కడ శిబిరం ఎట్లా ఉంటుంది? సరే మా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము మాట్లాడలేము ఈ విషయం. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? తెలంగాణ పార్టీ పక్కనే ఉన్నారు, పొరుగు రాష్ట్ర ప్రస్తుతం ఏం మాట్లాడుకోలేదు. ఏమనుకోకు ఓకే. కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసినా తను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేమని చెప్పేసి కామెంట్ చేశారు. ప్రస్తుతం మరి కొంతమంది ఉన్నారు. మొత్తానికి కర్ణాటకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు చేరుకున్నారు. మొత్తం మనకు ఇక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే 76 మంది ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణాకి ఇప్పటికే చేరుకున్నారు. వీళ్ళందరినీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఇక్కడికి చేరుకున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకొని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడే అవకాశం లేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 76 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడే బస చేస్తున్నారు. ఇది తాజకృష్ణకు సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చారి. కర్ణాటక రాజకీయం తెలంగాణకు మారింది. 3 బస్సులో కర్ణాటక ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాయి కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు. వీరందరికీ 2 ప్రముఖ హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. కొందరు తాజ్ కృష్ణ హోటల్, మరికొందరు నోవటెల్ హోటళ్లలో ఉన్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప సర్కార్ బల నిరూపణకు సిద్ధపడే వరకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే వారిని కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలించాయి. ముందుగా కేరళలోని కొచ్చిన్కు తరలించాలని అంతా భావించినప్పటికీ తర్వాత సీన్ హైదరాబాద్కు మారింది. 3 ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సుల్లో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను సిటీకి తరలించారు. ఇప్పటికే కర్ణాటక పిసిసి చీఫ్ పరమేశ్వర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేల ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. వారు బస చేసిన తాజ్ కృష్ణ హోటల్ దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరి కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎంతకాలం ఉంటారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే బల నిరూపణ చేస్తారని యడ్యూరప్ప ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమం జరగవచ్చునని భావిస్తున్నారు. అయితే అప్పటి వరకు వీరందరినీ ఇక్కడే ఉంచుతారా లేక మరో చోటికి తరలిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రెసిడెంట్ గారు ఎంతమంది వస్తున్నారు?